లేడీ డీజే. అమ్మాయిలు వచ్చేశారు, ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. వక్ఫ్ చట్ట సవరణ సహా 16 బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వివిధ శాఖల పద్దులపై చర్చ జరగనుంది. పోలవరం ఎత్తు, ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలను కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులను కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాన్ని లక్ష్యంగా గళంవేపనున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. మరోవైపు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. సో చాలా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జమిలీ ఎన్నికలు దీని అంశం మాత్రం పక్కన పెట్టినట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనేక అంశాలు కూడా లేవనెత్తుతున్నట్టుగా తెలుస్తోంది. మనకి ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి. హరి, ఈరోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు కూడా సమావేశం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఇప్పటికే ఇటు హర్యానా ఇటు మహారాష్ట్ర గెలుపుతో దూకుడు మీద ఉన్నటువంటి అధికార పక్షం అన్ని అంశాలపైన చర్చకు తాము సిద్ధమేనని నిన్న ప్రకటించింది. సో నిబంధనలకు అనుగుణంగా నోటీస్ ఇస్తే దానికి చర్చకు తాము స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విపక్షాలు ప్రధానంగా ఆదాని వ్యవహారాన్ని సభలో లేవనెత్తేందుకు ప్రయత్నిస్తుంది. ఈరోజు పార్లమెంటు ముట్టడికి కూడా యూత్ కాంగ్రెస్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు మణిపూర్లో కొనసాగుతున్నటువంటి అల్లర్ల అంశం కానీ, అలాగే ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి సంబాల్లో జరుగుతున్నటువంటి ఘర్షణల అంశాన్ని కూడా లేవనెత్తేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో ఈరోజు సభలో రణరంగంగా మారేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోవైపు ఈరోజు పార్లమెంట్లో దాదాపు ఈ మొత్తం సెషన్లో 17 బిల్లులు లిస్ట్ అయినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా మనకు కనబడుతుంది ఇటు వక్ఫ్ సవరణకు సంబంధించినటువంటి బిల్లు. దీనికి సంబంధించినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు పూర్తయ్యాయి. సో ఆ నివేదికను పార్లమెంటుకు సమర్పించిన తర్వాత దీనిపైన కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది. సో దీనిపైన అధికార విపక్షాలన్నీ కూడా తమ తమ సూచనలు సలహాలన్నీ ఇచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అలాగే ఇటు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించి అన్ని రాజకీయ పార్టీలు వివిధ రకాల పౌర సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ సెషన్లో అధికార పక్షం చాలా దూకుడుగా కనబడుతుంది. మహారాష్ట్రలో సాధించినటువంటి అఖండ విజయం అధికార పక్షంలో ఉత్సాహాన్ని నింపింది. సో ఆ దూకుడుతో ముందుకు వెళ్ళబోతుంది. అయితే విపక్షాలు కూడా ఆ మేరకు అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకించి ఆదాని అంశం కానీ, మణిపూర్ అల్లర్ల అంశంతో పాటు ఇటు ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్య అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ఢిల్లీలో తీవ్రమైనటువంటి వాయు కాలుష్యంతో ఎంపీలంతా కూడా ఇప్పటికే ట్వీట్ చేస్తున్నారు. ఈ వింటర్ సీజన్లో ఈ క్యాపిటల్ను సౌత్కు షిఫ్ట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఎంపీ శశి థరూర్ లాంటి వారు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ వాయు కాలుష్య అంశం కూడా ఈ సెషన్లో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రధానంగా నిన్ననే అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకోమని క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలాగే పోలవరం ఎత్తును తగ్గిస్తే ఊరుకునేది లేదు, తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో ఉండి కూడా ఎత్తు తగ్గింపు అంశంపైన ప్రభుత్వంతో సరిగ్గా పోరాటం చేయలేదనేటువంటి అంశాన్ని ప్రస్తావించింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా ఈ సెషన్లో ప్రస్తావించబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెడుతున్నటువంటి అక్రమ కేసుల అంశంపైన కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలంతా కూడా పార్లమెంట్లో గలం విప్పబోతున్నారు. హరి. ఓకే వెంకటేష్.